అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్పై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా బద్వేలు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలలో అనుమతులు లేని హాస్టల్స్ నిర్వహిస్తున్నారన్నారు. అందులో విద్యార్థులకు సంబంధించి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఆర్థిక దోపిడీ లక్ష్యంగా అన్నట్టుగా యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. వీటన్నింటినీ అజమాయిషీ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు అలవాటు పడి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యాశాఖ అధికారులు చూసి చున్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కారణం ఈ విద్యా వ్యవస్థ దారుణంగా తయారవడానికి కారణం 100% విద్యాశాఖ అధికారులే. ఇప్పుడు అంతేకాకుండా వాస్తవంగా ప్రైవేట్ విద్యా సంస్థలలో హాస్టల్స్లో కానీ ఫీజులు పెంచాలంటే ఈ డిఎఫ్ఆర్సీ అనుమతి కూడా అవసరం. కానీ ఏ ప్రైవేట్ విద్యా సంస్థ కూడా డిఎఫ్ఆర్సీ అనుమతి తీసుకోవడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ఈ ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ ఏ విద్యాశాఖ అధికారి కూడా స్పందించకుండా ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు అలవాటు పడి విద్యార్థులను, ప్రైవేటు టీచర్లను, లెక్చరర్ల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు